నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఎస్బీఐ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ఎస్బీఐ ఉద్యోగులు. క్లిష్ట సమయంలో ఒకరినొకరు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న బ్యాంకు ఆర్ఎం కృష్ణమోహన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవనోపాధి కోల్పోయిన కార్మికులకు బియ్యం పంపిణీ. లాక్డౌన్లో ఇంటికే పరిమితమయ్యి పోలీసు శాఖకు సహకరించాలని కోరిన వన్ టౌన్ సీఏ భీమానాయక్. కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ అన్ని చర్యలను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టిన అన్ని చర్యలను వివరించారు. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్గా చేపట్టిన కంటైన్మెంట్, కంట్రోల్, సర్వేలెన్స్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. జనరల్ ఆసుపత్రి, ఆసుపత్రి అనుబంధ మేల్, ఫీమేల్ హాస్టళ్లు, ట్రిపుల్ ఐటీలలో కలిపి సుమారు 1000 మంది పేషెంట్ల దాకా హ్యాండిల్ చేసే విధంగా ఏర్పాటు చేశామన్నారు. జనరల్ ఆసుపత్రిలో శాంపిల్స్ సేకరణ, పరీక్షలకు పంపించడం వంటి విధి విధానాలకు మార్గదర్శకాలు రూపొందించామన్నారు. నగరంలోని కిమ్స్, సంఘమిత్ర, వెంకటరమణ, నల్లూరి ఆసుపత్రులను కూడా ఉపయోగించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం కిమ్స్కు కరోనా పాజిటివ్ కేసులను పంపిస్తున్నారని, కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారిని ట్రిపుల్ ఐటీకి పంపించి అక్కడ మరో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి వ్యాధి లేకపోతే వారిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని తెలిపారు. మండల, గ్రామ, అసెంబ్లీ స్థాయిలోని అధికారులందరూ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సర్వలెన్స్ విధానంలో అనుసంధానమవుతున్నారని తెలిపారు. ఈ నెల 14న లాక్డౌన్ తొలగించినా కేసుల సంఖ్య పెరిగితే వారందరినీ వైద్యం అందుబాటులో ఉండేలా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. మనకు జనరల్ హాస్పిటల్ 500 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది. ఇప్పటికీ 300 బెడ్స్ మనం ఈ కరోనా వైరస్ సంబంధించి ఇర్మార్క్ చేసుకున్నాము. అట్లాగే ఈ హాస్పిటల్కి అనుబంధంగా మెడికల్ కాలేజీకి సంబంధించిన సీనియర్ రెసిడెంట్ క్వార్టర్స్ మేల్, ఫీమేల్ బ్లాక్స్ ఉన్నాయి. అక్కడ కూడా 150 రూమ్స్ ఉన్నాయి. అవి కూడా హాస్పిటల్కి మనం అనుబంధంగా ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేశాం. అట్లాగే 888 మనకు హాస్పిటల్కి అనుబంధంగా కేవలం నెగిటివ్ పేషెంట్స్ అందరినీ కూడా, అంటే ఎవరికైతే మనం టెస్ట్ రిజల్ట్స్ నెగిటివ్ అవుతాయో వాళ్ళందరినీ కూడా మనం ఈ కిట్స్లో అకామిడేట్ చేసి అక్కడ ఐసోలేషన్లో ఉంచి 14 డేస్ అయిన తర్వాత వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ 500 మందికి అకామిడేషన్ ఉంది. సో ఆ రకంగా దాదాపు 1000 మందిని మనం హ్యాండిల్ చేసే విధంగా జనరల్ హాస్పిటల్ని మనం తయారు చేసుకున్నాం. దీంతోపాటు ప్రైవేట్ హాస్పిటల్స్ని ఇప్పటికీ 4 టేకోవర్ చేశాము. కిమ్స్, సంఘమిత్ర, నల్లూరి, తర్వాత వెంకటరమణ హాస్పిటల్స్. ఇవి అవసరాన్ని బట్టి క్రమంగా వీరి యొక్క సేవలను కూడా మనం వినియోగంలోకి తీసుకొస్తాం. కోవిడ్ 19 అరికట్టేందుకు చేపట్టిన చర్యల్లో జిల్లా అధికార యంత్రాంగానికి వివిధ సంస్థలు, వ్యక్తులు, ధార్మిక సంస్థలు తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఎంతో తోడ్పాటు అందిస్తున్నాయని జిల్లా సంయుక్త కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోరిన వెంటనే ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తమ కుటుంబానికి చెందిన పెరల్ డిస్టిలరీస్ నుండి పారామెడికల్, పోలీస్, శానిటరీ సిబ్బంది, కోవిడ్ నివారణ విధుల్లో ఉన్న సిబ్బంది కొరకు 15,000 శానిటైజర్ల బాటిళ్లను అందజేశారని, మరో 20,000 బాటిల్స్ను అందజేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినందుకు ఒంగోలు ఎంపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జేసీ తెలిపారు. ప్రతిరోజు కరోనా బాధితుల వివరాలు తెలియజేయనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇది ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద డోనర్స్. మనకి కోవిడ్ 19 సంబంధించి మనకి కంప్లీట్గా ఒక లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి మనకి రకరకాల కేసెస్ రావటం, జిల్లా వ్యాప్తంగా మనం స్టేట్లో ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కేసెస్ మనం రిజిస్టర్ చేయటం, ఆ తర్వాత మనకి యంత్రాంగానికి చాలా రకాల సపోర్ట్ చాలామంది ఇస్తున్నారు. మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, తర్వాత బిజినెస్ పీపుల్ కావచ్చు, నార్మల్ జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళే ముందుకు వచ్చి కలెక్టర్ గారి అకౌంట్కి మన ఈ కోవిడ్ సంబంధించి డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇందులో భాగంగా ఐ వుడ్ వాంట్ టు స్పెసిఫికల్లీ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మన హానరబుల్ ఎంపీ ఒంగోల్,
ఫర్ హిస్ జనరస్ కాంట్రిబ్యూషన్. ఎందుకంటే మనకి ఫస్ట్ మనకి ముందుకొచ్చి మనకి కంప్లీట్గా ఒంగోలు సంబంధించి పారిశుద్ధ్య కార్మికులకు కానీ లేదంటే జనరల్ పబ్లిక్కి కాకుండా అదర్ మనకు ఫస్ట్ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటాం మనం, లైక్ పారిశుద్ధ్య కార్మికులు కానీ లేదా రిమ్స్లో మన ఎంప్లాయీస్ కానీ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ వీళ్ళందరికీ మనం మాస్కులు తర్వాత శానిటైజర్లు ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా వాళ్ళ డిస్టిలరీ ఇన్ సింగరాయకొండ వైపు నుంచి వాళ్ళ దగ్గర రా మెటీరియల్ ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని శానిటైజర్ కింద కన్వర్ట్ చేసి మనకు ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 15,000 శానిటైజర్ బాటిల్స్ అండ్ అగైన్ ఇంకొక 20,000 శానిటైజర్ బాటిల్స్ రేపు నెక్స్ట్ 2 డేస్లో పంపిస్తుంది అనమాట. వీ రియల్లీ థ్యాంక్ ఎంపీ గారు ఫర్ దిస్ జనరస్ కాంట్రిబ్యూషన్ అండ్ శ్రీనివాస రెడ్డి గారికి పర్సనలీ కన్వే ఆర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ఇట్ అండ్ వీ ఎక్స్పెక్ట్ మోర్ సపోర్ట్ సార్ అండ్ వీల్ ఆల్ బీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ సో మచ్. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మేము ఉన్నామని నిరూపించారు ప్రకాశం జిల్లాలోని భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది. ఎస్బీఐలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సబ్ స్టాఫ్కు నిత్యావసరాలు కూరగాయలను పంపిణీ చేసి వారికి చేయూతనిచ్చారు. ప్రతి బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బంది వారి శక్తి మేరకు ఈ కార్యక్రమానికి 2 లక్షల రూపాయల మేర విరాళాలు అందజేశారు. ఆ మొత్తంతో సుమారు 1,000 రూపాయలు విలువైన నిత్యావసరాలు కూరగాయలను కొనుగోలు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకు శాఖల్లో పనిచేస్తున్న 200 మంది అవుట్ సోర్సింగ్ సబ్ స్టాఫ్కు అందించారు. ఒంగోలు పరిధిలోని 80 మంది అవుట్ సోర్సింగ్ సబ్ స్టాఫ్, స్వీపర్లు, తాత్కాలిక ఉద్యోగులకు స్థానిక మెయిన్ బ్రాంచ్ ఆవరణంలో బుధవారం ఉదయం బ్యాంక్ రిజర్వ్ మేనేజర్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి కష్టమైన సమయంలో ప్రతి ఒక్కరూ మరొకరికి సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగా తొలుత తాము తమ శాఖల్లో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందికి సహాయం అందించామని, ఇది పూర్తిగా తమ సిబ్బంది సహకారంతో చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ హెచ్ఆర్ మేనేజర్ పి వీరయ్య, ఎస్బీఐ అధికారుల సంఘం నాయకులు శ్రీనివాసరావు, ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ ఉపాధ్యక్షుడు విజయమోహన్, జోనల్ సెక్రటరీ వి నరేంద్ర, జిల్లా కోఆర్డినేటర్ కె జానకిరామయ్య, బ్రాంచ్ మేనేజర్లు వి మురళీకృష్ణ, బిఎన్బి స్వామి, డి వెంకటేశ్వర్లు, అశోక్, పిబి చంద్రశేఖర్, సురేష్, శివశక్తి వెంకట్రావు, స్థానిక బ్రాంచ్ సెక్రటరీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్-19 ఈ లాక్డౌన్ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఒంగోలు చుట్టుపక్కల ఉన్న బ్రాంచ్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కలిసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వాళ్ళ పర్సనల్గా డబ్బులు కలెక్ట్ చేసి ఇక్కడ మా దగ్గర పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి జీతాలు తక్కువగా ఉంటాయి. అది కాకుండా వాళ్ళు ఒకళ్ళు పనిచేస్తుంటారు, ఇంకొకళ్ళకి జీతం ఉద్యోగం లేకపోవడంతో ఈ లాక్డౌన్ తోటి టెంపరీగా ఏ పనులకి వెళ్ళకపోవడంతో వాళ్ళు ఆర్థికంగానూ వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మేము 1 వీక్ ఒక వారానికి సరిపడా సామాన్లన్నీ కొని మేము ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒక 70-80 మందికి ఇవ్వడం జరిగింది. రేపు కూడా ఒక 70-80 మందికి ఇస్తాము. అంటే చంద్రుడికి 100 పోగుల ఉడతా భక్తిగా మేము కూడా ఈ సమాజానికి కూడా ఏదో కొంత చేయాలనే ఉద్దేశంతో మేము చేసుకున్న విషయం. అంతేకాదు ఈ రోజును మనకి మేము సోషల్ డిస్టెన్సింగ్ పాటించి నిబంధనలకు అనుగుణంగా వచ్చారు. వాళ్ళందరికీ మేము లాక్డౌన్ మనకి ఆ సందర్భంగా మేము అందరికీ పంపిణీ చేయడం జరిగింది. అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ జాగ్రత్తగా పాటించి మా బ్రాంచ్లో కూడా మీరు అవసరం లేకుండా బ్రాంచ్కి రావద్దు, అవసరం ఉన్న సందర్భంలో బ్రాంచ్కి వచ్చి పనిచేసుకుని వెంటనే వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మేము ప్రతి బ్రాంచ్ ఎదురుగా షామియానాలో కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు డిస్టెన్స్ని పాటిస్తూ కూర్చోవడం, ప్రతి వాళ్ళు మాస్క్ ధరించడం, అక్కడ బ్రాంచ్లో ఎంటర్ అయ్యేటప్పుడు శానిటైజర్తో కానీ సోప్తో కానీ చేతులు కట్టుకుని వెళ్ళడం, ఇలాంటి ముఖ్యమైన పనులు చేయడం ద్వారా ఎవరికీ ఈ రోగాన్ని బారపడకుండా ప్రజలు మా బ్రాంచ్ స్టాఫ్ పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోగం నుంచి త్వరగా విముక్తి పొందాలని మొత్తం ప్రజలందరూ భావిస్తున్నారు. ప్రపంచ దేశాలను పట్టిపీడుస్తున్న కరోనా వైరస్ను నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్లో భాగంగా జీవనోపాధి లేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను అందజేశారు. ఒంగోలులోని 21వ డివిజన్ పరిధిలో గల దారావారి తోటలో ఏర్పాటు చేసిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో సీఏ భీమా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ప్రజలందరూ లాక్డౌన్ విధులను పాటించకుండా రోడ్లపై తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. భయంకర వైరస్ నుండి తప్పించుకోవాలంటే స్వీయ గృహ నిర్బంధం తప్పనిసరి అని అన్నారు. ప్రభుత్వ సూచనలు విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు యనమల నాగరాజు, మహిళా పోలీసులు నాగారాణి, ప్రమోద, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి రత్నకుమార్, శివనారాయణ, భాస్కర్తో పాటు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సర్కిల్ అంటున్నారు, కనిపించిన వాళ్ళు కనిపిస్తున్నారు. మెయిన్ రోడ్ల మీద మేము బాగానే స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఈ గొంతుల్లో చాలామంది ఇంకా దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. తిరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, మీరు మీ పిల్లలు బాగుండాలంటే ఖచ్చితంగా మీరు ఈ లాక్డౌన్ని పర్ఫెక్ట్గా పాటించాలి. ఎట్టి పరిస్థితులు కూడా బయటికి రాకూడదు, 9 గంటలతో ఎట్టి పరిస్థితులు బయటికి రాకూడదు. దయచేసి ఇవన్నీ పాటిస్తారని, శుభ్రంగా చేతులు కడుక్కోండి, ప్రతి అరగంట ఒకసారి చేతులు కడుక్కుంటుండండి, సబ్బుతో కడుక్కోండి, నీటికి కడుక్కోండి, మోచేతులతో కడుక్కోండి. సో ఈ వైరస్ పారద్రోవాలంటే మీ అందరి సహకారం కావాలి. పబ్లిక్ ఎందుకంటే మొక్కుబడిగా మా కోసం ఏదో హడావుడిగా పోలీసు జీబులు పోలీసు హార్న్ వినిపించినప్పుడు, అయితే మా లాంటి వాళ్ళు చెప్పినప్పుడు హడావుడిగా మీరు రావాల్సిన హడావుడిగా ఏదో మా కోసం మొక్కుబడి చేయాల్సిన అవసరం లేని లేదు. మీకోసం మీరు చేసుకోవాలి, మీకోసం మీరు జాగ్రత్తగా ఉండాలి, మీకోసం మీరు భౌతిక దూరం పాటించాలి, మీకోసం మీరు లాక్డౌన్ని పర్ఫెక్ట్గా పాటించి ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 9 లోపు మీ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుని ఇందులోకి వెళ్ళిపోవాలి. దయచేసి ఇవన్నీ గమనించాలని చెప్పేసి మీ అందరినీ అందరికి నమస్కారం చేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నాను. దయచేసి 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 రావద్దు, 9 గంటల తర్వాత బయటికి రావద్దు, అందరూ లాక్డౌన్ నియమాలను పాటించండి. నిత్యావసర సరుకులు ఎందుకు పంపిణీ చేస్తున్నామంటే లాక్అవుట్ సందర్భంగా
జనాలు మనం బయటికి రాకుండా రోజువారీ ఆహారానికి సరిపడా సరుకులు ఇవ్వడం జరిగింది. అందుకోసమే మీరు దయచేసి ఏదైతే ప్రభుత్వం లాక్డౌన్ విధించిందో అది మన కోసం, మన పిల్లల కోసం, మన సమాజం కోసం. సో దయచేసి దాన్ని అర్థం చేసుకుని శుభ్రత పరిశుభ్రత పాటిస్తూ సామాజిక దూరాన్ని ఆచరణలో పెడుతూ ఈ కరోనా మహమ్మారిని మన భారతదేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఇక్కడ రిలయన్స్ ఫౌండేషన్ వారు మా ఆర్గనైజేషన్ సొసైటీ ఫర్ పావర్టీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ వారి సహకారంతో చీరాల ఒంగోలులో నిత్యావసర పంపిణీ చేయడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా రిలయన్స్ ఫౌండేషన్ వారికి మా ఆర్గనైజేషన్ గుర్తించి చిన్న పట్టణాలు ఉన్నటువంటి ఎన్జిఓస్ని ట్రస్టులని గుర్తించి వాళ్ళకి సహకారం చేస్తూ సమాజాన్ని బలోపతానికి, సమాజం ఆరోగ్యంగా ఉండటానికి, రాబోయే తరాల్లో ఇటువంటి మహమ్మారిని మన దేశానికి పారదోలటానికి సహాయం చేస్తున్నందుకు ముఖ్యంగా రిలయన్స్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన వార్డులో సుమారు రేషన్ కార్డు లేని వాళ్ళు, పేద కుటుంబాలకు ఒక 25 మందికి నిత్యావసర సరుకులు రిలయన్స్ సంస్థ ద్వారా బియ్యం, కందిపప్పు, మినపప్పు, ఆయిల్ అటువంటి నిత్యావసర సరుకులు ఈరోజు పంచడం జరిగింది. అలాగే రిలయన్స్ వాళ్ళు చీరాల మన ప్రకాశం జిల్లా తరఫున వాళ్ళు సుమారు 500 మందికి ఇచ్చామంటున్నారు, ఇంకా కూడా ఇస్తామని అంటున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ముందుకొచ్చేయడం చాలా సంతోషకరం. లాక్డౌన్లో ప్రజలు ఇబ్బందిగా ఉంటే రిలయన్స్ సంస్థ వచ్చి ముందుకు ఆదుకోవడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు 21వ డివిజన్లో సుమారు 25 కుటుంబాలకు వీళ్ళు చాలా మంచి సహాయం చేశారు. అలాగే కూడా ఇంకా స్లమ్ ఏరియాలో పూర్తిగా అందరికి కూడా వీళ్ళు సహకారం చేయాలని కోరుకుంటున్నాను. రిలయన్స్ ఫౌండేషన్ అనేది ప్రకాశం జిల్లాలో 2012 నుంచి పనిచేస్తుందండి. మేము వచ్చేసి సమాచార సేవలపైన పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఎవరైతే కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నారో, ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాలకి మేము చేయూతను ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒంగోలు మరియు చీరాల్లో కలిపి ఒక 500 కుటుంబాలకి మేము రిలీఫ్ మెటీరియల్ని సప్లై చేయడం జరుగుతుందండి. ఈ రిలీఫ్ మెటీరియల్ మీరు మేము ఇవ్వటమే కాకుండా మీ అంతట మీరే స్వతహాగా తీసుకొని స్వచ్ఛందంగా ఇళ్లలో ఉండి ఏదైతే సిఐ గారు చెప్పారో శుభ్రంగా పరిశుభ్రంగా మాస్కులు పెట్టుకోవటం, బయటికి రాకుండా బయటికి తిరగకుండా, మాట అంటే కూరగాయలని లేకపోతే మెడిసిన్ అని తిరగతానే ఉంటూ ఎదుటివారికి మనం కష్టంగా ఉండకుండా మనంతటా మనం పరిశుభ్రంగా ఉండి ఎదుటివారికి ఒక రోల్ మోడల్గా ఉంటారని నమ్ముతూ, ఏదైనా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక విపత్తు వచ్చినప్పుడు వివిధ శాఖలను సమన్వయం చేసుకుని పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో రెవెన్యూ యంత్రాంగం ఎప్పుడూ ముందుంటుందని, కానీ ప్రభుత్వాలు ఇతర శాఖలను గుర్తించినట్లు రెవెన్యూ శాఖను గుర్తించకపోవడం ఎంతో ఆవేదన కలిగిస్తుందని తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షులు పిన్నిక మధుసూదనరావు తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ తహసీల్దార్ల సంఘం, విఆర్ఓ, విఆర్ఏ సర్వేయర్ల సంఘాలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సీతారామయ్య, జిల్లా కోశాధికారి చిరంజీవి, విఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షులు రాములు మాట్లాడుతూ, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నివారణ చర్యల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, పోలీసు, ఇతర శాఖల ఉద్యోగులను సమన్వయం చేసుకుని రెవెన్యూ శాఖ ముందుండి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. మరి రాత్రనక పగలనక 24 గంటలు వైద్య ఆరోగ్య శాఖతో పాటు, అలాగే పోలీస్ శాఖతో పాటు, అలాగే మున్సిపల్ పారిశుద్ధ్య శాఖతో పాటు 24 గంటలు పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది యొక్క సేవలు చాలా గొప్పవి, అభినందించదగ్గవి. ఈ విషయాన్ని మీడియాకు తీసుకెళ్తున్న మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం. రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తున్న మనకు ఈ పెద్దన్న కొడుకు పాత్ర పోయిస్తున్న రెవెన్యూ శాఖకు ఈ విపత్కర పరిస్థితుల్లో ముందుండి భుజాన వేసుకుని బాధ్యతను అన్ని శాఖలను ఏకతాటిపై నడిపిస్తూ, మరి అర్ధరాత్రి అనక అప్రాత్రి అనక విదేశాల నుంచి వచ్చిన ఫారెన్ రిటర్న్స్ని, అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళని హోమ్ క్వారంటైన్ నోటీసులు ఇవ్వడం, వారితో సంతకాలు పెట్టించుకోవడం, అదేవిధంగా వారిని అవసరాన్ని బట్టి రిలీఫ్ సెంటర్లో పెట్టడం, అదేవిధంగా ఐసోలేషన్ సెంటర్ తరలించడం, ఇవన్నీ అలాగే మండల స్థాయిలో రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ భోజన వసతులు, అన్నీ శానిటైజర్ వసతులు, మాస్కులు లాంటివి ఏర్పాటు చేయడం, అదేవిధంగా మండల కాన్స్టిట్యూన్సీ స్థాయిలో క్వారంటైన్ సెంటర్ని ఏర్పాటు చేసి దానికి తగ్గ వసతులు ఏర్పాట్లన్నీ కూడా రెవెన్యూ శాఖ ముందుండి చూసుకోవడం మీ అందరికీ విదితమే. అయితే ఒక చిన్న బాధాకరమైన అంశం ఏమంటే, రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు అందరూ బాధపడుతున్న అంశం మీ దృష్టికి ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. ప్రధానంగా ఇంత కష్టపడిపోతున్నా కూడా ఎక్కడ కూడా రెవెన్యూ శాఖ పేరు చెప్పకపోవడం కొంత మనస్తాపం కలిగి
ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాము. మరి ఒక్క కరోనా నేపథ్యంలో ఈ కరోనా డ్యూటీసే కాకుండా రెగ్యులర్గా సివిల్ సప్లైస్ ఏదైతే ఉందో ఇప్పటికీ ఒక విడత మరి 15 కిలోల రైసు, 1 కిలో కందిపప్పు ప్రభుత్వం తరఫున ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. 16వ తారీఖు నుంచి 2వ విడత కూడా పంపిణీ చేయబోతున్నాం. మరి వీళ్ళకే కాకుండా ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస కూలీలు కానీ అలాగే కార్మికులు కానీ ఇంకా ఈ బిచ్చగాళ్ళు కానీ అనాథలు కానీ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా 15 కిలోల రైసు, 1 కిలో కందిపప్పు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వమని ఆదేశాలు ఉన్నాయి. వాటిని కూడా వాటి పంపిణీ కూడా చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటుగా మండల స్థాయిలో మళ్ళీ రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసి మరి ఈ ఎవరికైతే భోజన వసతికి ఇబ్బంది పడుతున్నారో ఈ కూలీలు పని లేక వాళ్ళందరికీ కూడా మరి భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి 16వ తారీఖు నుంచి మరి 2వ విడత మళ్ళీ 15 కిలోల రైసు, కందిపప్పు ఈ సేవలన్నీ కూడా మరి లాక్డౌన్ అని ప్రజల్ని బయటికి రావద్దని చెప్తూనే ఓ పక్క అధికారులుగా మేము మరి బయట తిరిగి ఈ విషయాలన్నీ సమన్వయం చేసుకుంటూ మరి చేస్తున్నాం. అట్లాగే దీంతోపాటు ఇంకా లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా లాక్డౌన్లో కూడా స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ప్రజల్ని బయటకు రాకుండా అప్రమత్తం చేస్తున్నటువంటి రెవెన్యూ శాఖని గుర్తించి తగినంత ప్రాతినిధ్యం ఇవ్వాలనేది మా డిమాండ్. థ్యాంక్ యూ. తాసా సందని కూడా క్వారంటైన్ సెంటర్లో, రిలీఫ్ సెంటర్లో ఇన్ఛార్జ్కి పెట్టి మండల ఎగ్జిక్యూటివ్ మినిస్ట్రేట్గా, ఇన్సిడెంట్ కమాండర్గా అన్ని బాధ్యతలు చేస్తున్నాం. సో ఇక్కడ చేస్తుంది ఎవరు? క్వారంటైన్ సెంటర్లో కానీ రిలీఫ్ సెంటర్లో కానీ యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలంటే మన జిల్లాలో జరుగుతున్న ప్రకారం చూసుకుంటే మా దగ్గర ఉన్న విఆర్ఏల్ని, విలేజ్ సర్వేలను కాస్త పోలీస్ శాఖకి మేము అనుమతించాం జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల ప్రకారం. ఎందుకు చేశాం? ఈ విధంగా అనుసంధానం పెట్టి ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరికి కూడా మనము ఇది చేయాలి, మనకు ఉద్యోగాలు సరిగ్గా చేయాలని చెప్పేసి అందరినీ కలుపుకొని మేము చేస్తున్నప్పుడు మీరు ఈ విధంగా ఒక సపరేట్గా పార్షాలిటీ చూపించే విధంగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మాకు కూడా ఎందుకు చేయాలని ఒక కోణంలో ఎవరికి మనిషి అనేవాడు ప్రతి ఒక్కరికి ఆ విధంగా కనిపిస్తుంది. సో సపోజ్ క్వారంటైన్ సెంటర్లు చూసుకుంటే ఈ రోజున ఎవరు కూడా బయట కూలర్లు కూడా వచ్చి డైరెక్ట్గా సస్పెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పోయి హ్యాండ్ ఇచ్చిన సందర్భం అంత భయపడుతున్నారు. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. అది మేము ముందుండి మా దగ్గర ఏదైతే మెన్ పవర్ ఉందో వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళకి సఫిషియంట్ ధైర్యం చెప్పుకొని మేము ధైర్యం చెప్పుకొని మేము హ్యాపీగా వెళ్ళి వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. సో ఈ విధంగా ఒక మోటివేట్ తోటి ఉద్యోగం చేస్తున్న రెవెన్యూ శాఖని గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరం. దట్టు విఆర్ఎల్ జీతాల్లో 10% కోత, అట్లాగనే కాంట్రాక్ట్ సంబంధించిన మొన్న వచ్చిన గ్రామ సచివాలయంలో గ్రామ సర్వేకి సంబంధించి కూడా 10% కోత అనేది ఇప్పుడు సరే తహసీల్దార్స్ ఓకే ఒక స్కేల్ ఉంటుంది కాబట్టి ఒక జీతాల్లో పెట్టినా ఓకే వీఆర్ అగ్రి, నో ప్రాబ్లం. 50% కాదు, మేము 10% వరకు వీఆర్ అగ్రి. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉన్న విలేజ్ సర్వేస్ను అట్లాగనే విఆర్ఎస్ను వాళ్ళ జీతాల్లో కోత పెట్టడం అనేది కొంచెం బాధాకర విషయం. సో దయచేసి మేము గవర్నమెంట్ని అడుగుతుంది ఏంటంటే వాళ్ళ యొక్క జీతాలను ఫుల్ఫిల్డ్గా ఇవ్వమని చెప్పి చెప్తున్నాం. అట్లాగనే రెవెన్యూ శాఖ ఎంతో కీలకంగా రెవెన్యూ శాఖ వివరిస్తున్న ఈ యొక్క ఇది ఇదొకటే కాదండి, నాట్ ఓన్లీ దిస్ కరోనా COVID-19, ప్రతి దాంట్లో ఏదైనా సరే నేచురల్ క్యామిలిటీకి సంబంధించిన ఏ విపత్తు అయినా సరే ముందుండి చేసేది పెద్దన్న పాత్రలాగా మా అధ్యక్షులు చెప్పినట్టు దిస్ ఇస్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్. సో దాన్ని ప్రైమరీగా గుర్తించాల్సింది పోయి గుర్తించకపోగా చూపించకపోగా శాలరీస్లో కూడా గ్రౌండ్ లెవెల్లో పీపుల్ని వాళ్ళని విఆర్ఏని విలేజ్ సర్వేని కూడా గుర్తించకపోవడం అనేది చాలా బాధకరం. దయచేసి మా అప్పీల్ని మనస్ఫూర్తిగా అన్నిటా భావించద్దండి, దయచేసి అన్నిటా భావించద్దు. మా యొక్క ప్లీని మీకు చెప్పుకుంటున్నాము, దయచేసి పెద్ద మనసుతో దాన్ని అగ్రి అయ్యి మా యొక్క అప్పీల్ని మీరు కన్సిడర్ చేస్తామని చెప్పేసి భావిస్తున్నాం. థ్యాంక్ యూ. కరోనా అనుమానితులుగా ఉండి క్వారంటైన్లో వైద్య సహాయం పొందుతున్న వారికి మంచి భోజనం అందించాలనే ఉద్దేశంతో ఒంగోలు కేంద్రంలోని 250 మందికి భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు కూచిపూడి శరత్బాబు తెలిపారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ఎన్జీఓలు సమకూర్చిన ఆహార పదార్థాలను ఒంగోలు తహసీల్దార్ చిరంజీవికి అందజేశారు. ఈ సందర్భంగా శరత్బాబు మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేసే అవకాశం సామాన్యులకు రాదన్నారు. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, సంస్థలు చేసే సహాయక కార్యక్రమాలు సంస్థలు చేస్తున్నాయన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు కష్టపడి పనిచేస్తున్నాయన్నారు. దాదాపు మన జిల్లాలోనే క్వారంటైన్లో 1500 మంది దాకా ఉన్న పరిస్థితి ఉంది. వారికి భోజన వసతి కల్పించాలని మా అసోసియేషన్లో పనిచేస్తున్న ప్రతి సభ్యుడు తలా 1000 రూపాయలు వేసుకొని ఈరోజు క్వారంటైన్లో ఉన్న 250 మందికి మన ఒంగోలు అమ్మారావు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఈరోజు పడుతున్న బాధలు కానీ కష్టాలు కానీ అందరికీ తెలుసు. ఆహారం లేక కూడా అక్కడ చాలామంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని కూడా కొంతమంది ఆదేశం తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. ప్రజలు ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేసే అవకాశం కూడా మళ్ళా రాదు.
ఈరోజు ఇబ్బంది పడే వాళ్ళని మనం ఏ రోజైతే మనం వాళ్ళని గుర్తించుకొని మనం వాళ్ళకి సహాయం చేస్తామో ఖచ్చితంగా ఆ భగవంతుడు కూడా మనకి ఆశీస్సులు ఉంటాయి. 250 మందికి ఈరోజు మా అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎన్జిఓ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్సిహెచ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎన్జిఓల సంఘం సామాజిక బాధ్యతల్లో భాగంగా కరోనా నివారణ చర్యల్లో భాగంగా క్వారంటైన్లో ఉన్న వారికి తోడ్పాటు అందించేందుకు భోజనాన్ని అందిస్తున్నామన్నారు. ఒంగోలు తహసీల్దార్ గారు కోరిన వెంటనే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రకాశం జిల్లా సంఘ నాయకులుగా సామాజిక బాధ్యతతోటి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఇంత పెద్ద విపత్తు ఉద్భవించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా, ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ ఉద్యోగులు ఈరోజు ఎంతటి ప్రమాదాన్నైనా సరే తట్టుకొని ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ముందున్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదాన్నైనా కూడా మేము భరించి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటామని, మా సామాజిక బాధ్యతని మేము ఎప్పుడూ కూడా మర్చిపోమని, ఈరోజు ప్రభుత్వం మరి సగం జీతాలు మాకు ఇచ్చినా కూడా మేము ఎంతో కష్టమైనా సరే బరాయిస్తూ ఈరోజు ప్రజలకి సేవ చేయడానికి ముందుకొచ్చాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం ఏదైతే పిలుపునిచ్చిందో మరి సోషల్ డిస్టెన్స్ పాటించి ఇళ్ల నుంచి బయటకు రాకుండా మరి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి నిలదీస్తున్నాం. ఈ సమావేశంలో ఒంగోలు తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఉద్యోగి ప్రత్యక్షంగా పరోక్షంగా అందిస్తూనే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మంజేశ శివకుమార్, మాధవి, కోటేశ్వరమ్మతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ రోజున ఒక 250 మందికి క్వారంటైన్ సెంటర్లో ట్రిపులేటి ఇన్స్టిట్యూషన్ ఏదైతే మన దగ్గర ఒంగోలులో ఉందో, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు యొక్క ట్రిపులేటి కాలేజీ ఒంగోలులో ఏదైతే ఉందో ఆ కాలేజీలో దాదాపు 250 మంది వరకు కూడా ఇప్పుడు మా పీపుల్ ఉన్నారు. ఇది కరోనా వైరస్ సస్పెక్టెడ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తరఫున శరతన్న ఆ యొక్క బృందం అందరూ కూడా ఈ రోజున 250 మందికి ఫుడ్ అరేంజ్మెంట్స్ అనేది చేయడం అనేది చాలా అభినందనీయం. అన్న థ్యాంక్ యూ సో మచ్. అట్లాగనే ఇది నా ఒక్కడిది కాదండి, జిల్లా మేము చెప్పినామంటే తప్పకుండా మా జిల్లా కలెక్టర్ చెప్పినట్టే. సో మేమందరం కూడా జిల్లా కలెక్టర్ యొక్క పర్యవేక్షణలో పనిచేస్తున్నాం కాబట్టి ఎన్జిఓస్ అయినా సరే, రెవెన్యూ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా సరే పనిచేస్తున్నాం కాబట్టి ఇదంతా కూడా, ఈ క్రియేటర్ అంతా కూడా మా జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశ ప్రకారం చేయడం జరుగుతుంది కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగనే ఏపీ ఎన్జిఓస్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ప్రముఖ వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో సంతపేటలో నివాసులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణామూర్తి కుమారుడు మఠంపల్లి దక్షిణామూర్తి శేషకుమార్, సంతపేట సాయి మందిరం అధ్యక్షులు అళహరి చంచలరావు పాల్గొన్నారు. ఈ కరోనా అనే ఒక పిశాచి పోటానికి మన ఒంగోలు మాగుంట సభ్యులు, మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు, ఇలా అందరికీ మాస్కులు ఇవ్వండి, ఈ శానిటైజర్ బాటిల్స్ ఇవ్వండి, వాళ్ళందరికీ కూడా జబ్బులు తగ్గుతాయి, చేతులు కడుక్కుంటారు శుభ్రంగా, మాట్లాడే ముందు ఎవరి దగ్గరకు మాట్లాడకుండా మాస్కులు వేసుకుంటే మంచిదని చెప్పేసి ఆయన ఎంతో విశేషంగా ఆనందకరంగా ఈ మా మాస్కులను, ఈ శానిటైజర్ బాటిల్స్ మా ఇంటికి పంపించారండి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇలా వినియోగం చేస్తున్నాం. అలానే మన దర్శి ఎమ్మెల్యే గారు కూడా, మద్దిశెట్టి వేణుగోపాల్ గారు కూడా ఇవాళ మనకి ఈ మాస్కులు, అలానే ఈ శానిటైజర్ బాటిల్స్ ఆయన కూడా పంపించారు, అవి కూడా వినియోగం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ సంతపేటలో ఉండే సభ్యులందరూ కూడా ఈ మాస్కులు తీసుకుంటూ, అట్లానే ఆ శానిటైజర్ బాటిల్స్ కూడా ఎందుకు ఉపయోగించుకోవాలో కూడా అందరికీ చెబుతూ ఉన్నాం, అందరికీ ఇస్తూ ఉన్నాం. ఇంకా ముఖ్యమైన గమనిక ఏమిందంటే, మన మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, ఒంగోలు ఎంపీ గారు, మన ఈ యొక్క రోగం తొలగిపోవటానికి, ఎవరు కూడా మృత్యుబాట పడకుండా ఉండటానికి మంచి హోమం చేయమని సంకల్పం కూడా చేశారు ఆయన. ఒంగోలులో సంతపేట శ్రీ సాయిబాబా మందిర ప్రాంగణంలో ఉండే శివాలయానికి చక్కగా ఒక రోజున ధన్వంతరి హోమం, అలానే మహామృత్యుంజయ హోమం. మహామృత్యుంజయ హోమం దేనికయ్యా అంటే, ఎటువంటి అపమృత్యు పడకుండా, జబ్బు వచ్చిన వాళ్ళు చనిపోకుండా ఆ రోగం తగ్గిపోవడానికి, ఈ రోగం రాకుండా ఉండడానికి ధన్వంతరి హోమం, అవి కూడా ఆ మాగుంట వారి సంకల్పం చేత ఒక రోజున దేవాలయంలో పెట్టబోతూ ఉన్నాం. ఆ మాగుంట వారికి పంపించిన ఈ మాస్కులు, ఈ ఒక్క శానిటైజర్ బాటిల్స్ అందరూ కూడా అందరికి కూడా వినియోగం చేస్తున్నామండి, కావాల్సిన వారంతా వచ్చి తీసుకుంటూ ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.